మండలం శోభనాద్రిపురం గ్రామంలో నకిరికల్ శాసనసభ్యులు వేముల వీరేచం నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అదేవిధంగా వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జెడ్పీటీసీలతో పాటు గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యాభై అరవై ఏళ్ళు పరిపాలించినటువంటి ఈ పార్టీలు, ఈ రాజకీయ నాయకులు ఏం చేసిందనేటువంటి ఛాలెంజ్ చేసి నేను అడుగుతా ఉన్నా, వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా పడాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. తెలంగాణ వచ్చిన తర్వాత మొన్ననే మనం ఇచ్చినాం పాస్బుక్లు, ఇచ్చినాం చెక్కులు, ఇచ్చినాం. ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పరిపాలించినటువంటి వాళ్లకు, రైతులకు పెట్టుబడికి డబ్బులు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఏనాడన్నా వచ్చిందా? మీరు ఏం చేసిండ్రు? కరెంటు బిల్లులు పెంచిండ్రు, దించమంటే కాల్చి చంపారు. కానీ 24 గంటలు కరెంటు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఏ రాజకీయ పార్టీ అయినా చేసిందా? 9 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తామని చెప్పేసి కనీసం 9 గంటలైనా ఇచ్చిందా? ఇవ్వలే. 9 గంటలు కరెంటు ఇవ్వకపోగా కరెంటు బిల్లులు పెంచి, పెంచినటువంటి బిల్లులు తగ్గించమంటే కాల్చి చంపినటువంటి ఒక ప్రభుత్వాన్ని చూసాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు 24 గంటల కరెంటు అందుబాటులోకి తెచ్చి, 24 గంటల కరెంటు ఇవ్వడంతో పాటుగా రైతులకు పెట్టుబడి కోసం 4000 రూపాయలు ఎకరానికి ఇస్తున్నటువంటి ప్రభుత్వం దేశంలోనే, ప్రపంచంలోనే ఒక తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఆడబిడ్డ పెళ్లి అయితే గుండెల మీద భారంగా భావించినటువంటి రోజుల నుంచి ఆడబిడ్డ పెళ్లికి 1 లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆడబిడ్డ పెళ్లికి 1 లక్ష రూపాయలు ఇవ్వటం కాదు, ఫస్ట్ కాన్పు తల్లిదండ్రులు చేయాలి. అప్పో సపో చేసి పెళ్లి చేస్తే కాన్పు బాధ్యత కూడా తల్లి మీద పడుతుందని చెప్పేసి ఈరోజు ఉచితంగా డెలివరీ చేస్తున్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా డెలివరీ చేసి, డెలివరీ అయినాక 3 నెలలు, డెలివరీకి ముందు 3 నెలలు మంచి భోజనం తినాలని 12,000 రూపాయలు ఇచ్చి ఉచితంగా డెలివరీ చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆడబిడ్డ పుడితే ఇంకొక 1000 రూపాయలు అదనంగిస్తున్నటువంటి ఒక ప్రభుత్వం ఈ దేశంలో, కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాము. కాబట్టి మిత్రులారు, మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను, మన కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూడలే. మనకు కర్రలు ఇచ్చేసి కొట్టుకోమన్నటువంటి రాజకీయ పార్టీని చూసిన తప్ప మన కోసం పైసలు ఇచ్చి, మనల్ని ప్రోత్సహించి ఆర్థికంగా బలోపేతం చేసేటువంటి ప్రభుత్వం, బలోపేతం చేయడం కోసం కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఒక కేసీఆర్ గారిని మాత్రమే మనం చూస్తున్నాం అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాం. కేసీఆర్ గారు ఈ విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టుకుంటూ పోతే, మొన్న కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఆ తర్వాత పెన్షన్ ఇచ్చిండు, ఆ తర్వాత ఒంటరి స్త్రీలకు ఇచ్చిండు, వికలాంగులకు ఇచ్చిండు, వితంతులకు ఇచ్చిండు, గీత నేత కార్మికులకు ఇచ్చిండు, చివరికి బోధకాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చిండు, ఆ తర్వాత రైతులకు పెట్టుబడికి డబ్బులు ఇస్తాడు. రేపు ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు ఇంకా ప్రజల కోసం ఏం చేస్తాడో, ఏం ఆలోచిస్తాడో, ప్రజలు బాగుపడడం కోసం ఏం చేస్తాడో అనేటువంటి ఒక భయం పుట్టుకొని అటు కమ్యూనిస్టులకు కానీ, ఇటు కాంగ్రెస్ కానీ, మిగతా పక్షాలకు కానీ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక, కేసీఆర్ ను, టీఆర్ఎస్ ను ఎదుర్కొనేటువంటి ఒక శక్తి లేక అక్కడక్కడ అవాకులు, చెవాకులు వెళుతున్నటువంటి ఒక సందర్భం, చిల్లర గొడవలు చేస్తున్నటువంటి ఒక ఈ మూసి మురికి నీళ్ల స్థానంలో గోదావరి నీళ్లు తీసుకొచ్చి దాదాపు 24,000 ఎకరాలకు రావణపేట మండలంలో
కాళేశ్వరం ద్వారా మల్లన్న సాగర్, మల్లన్న సాగర్ ద్వారా గంధమల్ల బసవాపురం రిజర్వాయర్ నుంచి మనకు గోదావరి నీళ్లు తీసుకొచ్చేసి 24,000 ఎకరాలకు సాగునీళ్లు ఇచ్చేటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేస్తుండేటువంటి 4 లక్షలు 5 లక్షలు అందుతుంది. కానీ అనారోగ్యంతో ఏదైనా జబ్బున పడి రైతు చనిపోతే ఆ రైతు కుటుంబం భార్య పిల్లలు వీధుల్లో పడేటువంటి ఒక పరిస్థితి ఉంది. దీన్ని గమనించి ముఖ్యమంత్రి గారు ఎల్ఐసి ద్వారా ఈరోజు అనారోగ్యంతో ఏ రైతు చనిపోయినా వారి కుటుంబము వారి భార్య పిల్లలు అనాథలు కావద్దని చెప్పేసి 5 లక్షలు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పారు. త్వరలో మనకు వచ్చే నెలలో బాండ్స్ కూడా మనకి ఇవ్వబోతా ఉన్నాం. ఏ రైతైనా అనారోగ్యంతో చనిపోయినా వాళ్ళు మహిళా రైతైనా ఏ రైతైనా పర్వాలేదు 5 లక్షలు ఇచ్చి ఆ కుటుంబానికి నేనున్నాని భరోసిస్తున్నా. భరోసిచ్చేటువంటి ఒక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి. దాదాపు 1,000 వరకు ఫౌండేషన్ వేసి ఇండ్లు ప్రారంభమైనవి. మిగతా 2వ విడత ముఖ్యమంత్రి గారు మరొక 2,000 ఇండ్లు ఇస్తారు. ఖచ్చితంగా మీ ఊరికి 100 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. 100 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఒక్కొక్క ఇల్లుకు 5 లక్షల పైచిలుకు ఇల్లు, 5 లక్షల పైచిలుకు ఇల్లు కట్టించి దర్వాజ పెట్టి డోర్లు పెట్టి మీకు తాళం చేతులు ఇచ్చేసి పంపించేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తాం. మీరు అడగండి ప్రతిపక్షాలు, కమ్యూనిస్ట్ నాయకులారా, కాంగ్రెస్ నాయకులారా, చేతనైతా మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే, చేతనైతా మీకు బ్రిడ్జ్ కట్టించేయటం, చేతనైతా మీకు ఈ ఊర్లో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కట్టడం కానీ, చేతనైతా మీకు రైతులకు ఆ అనారోగ్యంతో చనిపోయిన 5 లక్షలు ఇచ్చేటువంటి చేతన మీకు అవుతుందా అని చెప్పేసి అడిగాను. చేతనై చేసే ప్రభుత్వం చేసే దమ్మున్న నాయకుడు ఒక కేసీఆర్ గారు అనేటువంటి అనంతపురం.